ఈ గ్రూప్ వన్ గ్రూప్ వన్ వాళ్ళు అయిపోయింది మన డిఎస్సి కనీసం ఒక్కసారి కూడా అప్లికేషన్ చూస్తేనేమో ప్రతి వెయ్యి వెయ్యి రూపాయలు కడుతున్నారు కట్టిన తర్వాత ఏం చేస్తారు ఒకవేళ వాళ్ళు టెట్ క్వాలిఫై కాకపోతే ఏంటిది పరిస్థితి ఇంత సిలబస్ కూడా చాలా పెంచినారు ఆ సిలబస్ కూడా ప్రతి యూనిట్ కి పెంచినారు ఫిఫ్టీ డేస్ టైం రివిజన్ చేసుకోవడానికి కూడా టైం టైం ఉండదు సిలబస్ చ సిలబస్ పేపర్ చదవడానికే మనకు ఒక రోజు పడుతుంది అలాంటిది ఆ సిలబస్ అంతా చదవడానికి ఫిఫ్టీ డేస్ టైం సరిపోదు దయచేసి గవర్నమెంట్ మా మా అభ్యర్థులను ఆందోళనని పట్టించుకోండి మేము ఒక్కొక్క లెటర్ విజ్ఞప్తి లెటర్ మేము ఒక్కొక్కటి ఇస్తుంటే మీరంతా కిందికి దొక్కాలని చూస్తున్నారు మేము ధర్నా చేస్తే టెట్ రిలీజ్ చేస్తారు మళ్ళీ మేము ధర్నా చేస్తే డిఎస్సి రిలీజ్ అని చెప్తారు మళ్ళీ మేము ఏదో ఒకటి చేస్తే మళ్ళీ చెప్తారు కానీ మాకొక న్యాయం అనేది ఎవ్వరు చెయ్యట్లేదు కేసీఆర్ సార్ దయంచి మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తే కనుక మేము మా కోసమై పోరాటం చేస్తలేదు మా మా భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నాం ఈ తెలంగాణలో ఉన్న డిఎస్సి అభ్యర్థులు ఎవ్వరున్నా కానీ ఖచ్చితంగా మీకు ఓటము పక్క కామారెడ్డి నుంచి ఇంకా మరియు గజ్వేల్ నుంచి మేము అందరం పోటీ చేస్తాం మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ వద్దమ్మా కవితమ్మ మాకు మాకు మా ఉన్న పోస్టులు మాకు ఇస్తే చాలు సక్రమంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తే చాలు అంతే మాకు మీ నుంచి మేము కోరు ప్పుకునేది ఏం లేదు మీరేం మీ గల్ల గల్లబెట్టాల నుంచి డబ్బులు తీసి మాకేమి ఇవ్వడం లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మీరు ఇస్తారు శాలరీస్లో ఆర్థిక శాఖ అనుమతి అంటారు ప్రమోషన్స్ అంటారు మీరే స్టే పెడతారు మీరే స్టే ఎత్తేస్తారు మీకు ఇష్టం వచ్చినట్టు ఈ గవర్నమెంట్ని యూజ్ చేసుకుంటున్నారు మీరు తప్పించి ఇంకేం చేయడం లేదు దయచేసి మా విజ్ఞప్తి మన్నించండి మాకు మా డిఎస్సి పోస్టులు మెగా డిఎస్సి వెయ్యండి